జార్జి రెడ్డిని ఎప్పుడు ఎక్కడ ఎలా చంపాలి అనే స్కెచ్ మీరు గీశారని అమల్ చేసింది లక్కన్ సింగ్ అని చెప్పి అంటున్నారు. జార్జి రెడ్డి అనుచరులు కానీ బయట మీడియా కానీ చాలా వరకు ఇదే మాట అంటుంది. ఒక్కటమ్మా, జార్జి రెడ్డికి ఇంజనీరింగ్ కాలేజీ ఎలక్షన్లతో ఏం సంబంధం? జార్జి రెడ్డి పోవాల్సిన అవసరం ఏమిటి? ఈ సమాధానం మరి ఎవరు చెప్పాలి? ఇదో పెద్ద ప్రశ్న. జార్జి రెడ్డి ఏమి, ఆయన విద్యార్థి నాయకుడా, ఉద్యమ నాయకుడా, ఏమిటి? ఇంజనీరింగ్ కాలేజు ఇండైరెక్ట్ ఎలక్షన్స్, అవి వాళ్ళకే పరిమితం, ఇంకా వేరే వాళ్ళకి ఏం సంబంధం లేదు. ఈయన పోవాల్సిన అవసరం ఏమిటి? ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతాను. రెండవది, ఎవరు చంపిండ్రు అనే దాన్ని నేను ఆ సీన్ మీద లేను, అంటే నా మటుకు నేను చెప్తాను, ఆ సీన్ మీద లేను, బట్ చెప్పడం కష్టం. ఫస్ట్ జార్జి రెడ్డి అంటే ఆయన పోవడమే తప్పు నన్ను అడిగితే వస్తే, ఎందుకంటే ఆయనకు సంబంధం లేదు. ఎందుకు పోకూడదు అంటారు? ఎందుకు పోవాలి నేను అడుగుతాను? మీరు ఎందుకు పోకూడదు అని అంటే ఎందుకు పోవాలి? క్యాంపస్ కదా. క్యాంపస్ అంటే చూడమ్మా, ఆయన సైన్స్ కాలేజ్ ఆయన, అంటే మరి అక్కడ వాళ్ళు ఇక్కడికి రాకూడదు అంటారా? రాకూడదని నేను అంటలేను. ఆయన పోవడానికి ఆస్కారం ఏమిటి అని అంటున్నాను. నేను పోకూడదని నేను అనలేదు. అతను కూడా ఒక ఉద్యమ నాయకుడు కదా, అంటే స్టూడెంట్స్కి సపోర్ట్ చేశాడు, ఆ టైంలో కార్మికులకి సపోర్ట్ చేశాడు. నేను ఎక్కడ ఏం లేదమ్మా, నేను ఇంత పెద్ద ఉద్యమంలో ఉండి జార్జి రెడ్డి కార్మిక నాయకుడు, ఉద్యమ నాయకుడు అని నేను ఎక్కడ ఏం లేదు. జోహార్ జార్జి రెడ్డి అంటున్నారు. చూడండి, వాళ్ళకు సంబంధితులు జోహార్ అనొచ్చు, సిద్దాబాద్ అనొచ్చు, మురదాబాద్ అనొచ్చు, వాళ్ళ ఇష్టం అది. అంటే మీ దృష్టిలో అతనైతే ఎలాంటి మంచి చేయలేదంటారు? నేను అంటాను ఆయన అన్కన్సర్న్ పర్సన్ అంటాను. నేను తెలంగాణ సపరేట్ తెలంగాణ ఉద్యమ నాయకుడిని. రెండవది, నేను యూనివర్సిటీ క్యాంపస్లో కానీ ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఏది విద్యార్థి పరిషత్ ఫౌండర్ మెంబర్, నాకు కన్సర్న్ ఉన్నది. నేను అంతవరకు మాట్లాడుతాను. మరి లక్కన్ సింగ్ ఎవరు? లక్కన్ సింగ్ మాకు సంబంధించిన అతను కూడా వన్ ఆఫ్ ది స్టూడెంట్. ఎస్, హీ వాజ్ ఎ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. మేమే నిలబెట్టినాం, నేను కావట్లేను కదా. అయితే లక్కన్ సింగ్ని నించోబెట్టారు. అవును. సో అతన్ని నించోబెట్టి అతను వెనకతలు మీరుంటూ ఇతని చేత చంపించారా జార్జి రెడ్డిని? అంటే ఎవరు నిలబెడితే వాళ్ళు వెనుక ఉండి చంపించినట్టే లెక్కనా, వాడు చచ్చిపోతే? అలా కాదండి, ఆ టైంలో బీజేపీ పొలిటికల్ లీడర్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. విద్యార్థి పరిషత్గా ఉండి అప్పటి జనసంఘకు కనెక్షన్ ఉన్న, రాజకీయంగా కనెక్షన్ ఉన్న మనిషినే కానీ అప్పుడు సపోర్ట్ చేయలేదు ఈ ఉద్యమాన్ని. ఎందుకను వాళ్ళ సపోర్ట్ లేకుండా కూడా వన్ ఇయర్ ఈ ఉద్యమాన్ని నడిపించినాం. ఇప్పుడు జార్జి రెడ్డి అనే వ్యక్తి స్టూడెంట్స్కి కార్మికులకి కూడా అతను మంచి చేశారు. సో మీరు కూడా ఉద్యమాలు చేశారు? నేను ఉద్యమాలు చేసినే చెప్పిన, చేయని చెప్పలేదు. ఆయన కార్మిక ఉద్యమం అంటే మరి స్టూడెంట్కి ఎందుకున్నాడు? మంచి చెడు అన్నిటికీ సపోర్ట్ చేసిన వ్యక్తి కదా. నాకు తెలియదు, నాకు తెలియని విషయాలు నేను ఒప్పుకోను. ఆయన ఏ కార్మిక ఉద్యమం చేసిండు, ఏ విద్యార్థి ఉద్యమం చేసిండు నాకు తెలియదు. సపోర్ట్గా అయితే నించున్నాడు కదా, మీ వెనకాతలు నేను ఉన్నాను అంటూ ఒక అండగా నించున్నారు కదా. ఏ వాళ్ళు వెనకాల నించోలేదంటారా? మీకు తెలిసిన వరకు, నాకు తెలిసిన వరకు ఆయన ఉద్యమకారుడు కాదు, ఆయన ఓన్లీ స్టూడెంట్గా, సైన్స్ కాలేజ్ స్టూడెంట్గా నేను గుర్తింపు, నేను అది ఇంద్రసేన్ ద్వారా తెలుసుకున్నా. అది గోల్డ్ మెడల్ వచ్చిన తర్వాత ఓహో ఈ మీ కాలేజ్ అయినా అని అనుకున్నాను అంతే. అతను ఒక సాధారణ వ్యక్తి కదా, ఒక నార్మల్ ఒక స్టూడెంట్ అయిన వ్యక్తి మీద ఈ రోజుకి కూడా ఎందుకు ఇంతమంది జనాలు అతని పేరు చెప్పుకుంటున్నారు? ఎందుకు అంతమంది కలిసి అంత దారుణంగా చంపాల్సి వచ్చింది? మీరు 50 ఏళ్ళ తర్వాత ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. దారుణంగా అనేది పరిస్థితి, నేను సీన్ ఆఫ్ అఫెన్స్ మీద లేను, ఒకటి. రెండవది, ఆయనే పోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ టైంలో ఎవరున్నారు మరి? ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. లక్కన్ సింగ్ సంబంధించిన వాళ్ళు, ఎలక్షన్ జరిగేది వాళ్ళంతా ఉన్నారు అప్పుడు. మీరే లక్కన్ సింగ్ నిల్చోబెట్టారు? నిల్చోబెట్టాం, అది నేను డినై చేస్తలేను కదా. నేను అయితే నిలబెట్టి లక్కన్ సింగ్ నిలబెట్టాం కాబట్టి లక్కన్ సింగ్తో హత్య చేపించిందని అంటారా మీరు? సరే, ఇప్పుడు ప్రధాన ముద్దాయిగా మీరు ఉన్నారని ప్రతి ఒక్క దాంట్లో కూడా నిరూపణ, మేము కూడా అలానే అనుకుంటాం కదా. ఇప్పుడు మీరు చెప్తే మాకు తెలిసింది ప్రధాన ముద్దాయిగా ఉన్నాని నిరూపణ కాలేదు, ముద్దాయిగానే ఉన్నా అంతే, నిరూపణ కాలేదు. ముద్దాయిగా ఉన్నారు ఉంటే దానికి కొంత ఇది ఉంటుంది, లిమిటేషన్స్ ఉంటాయి. ఎందుకంటే జడ్జిమెంట్స్ వచ్చినాయి, 50 ఏళ్ళు అయిపోయింది, దాని తర్వాత మనం మాట్లాడుతున్నాం. మరి ఆ టైంలో ఇంత టెక్నాలజీ లేదు కదా సార్? టెక్నాలజీ అనేది అప్రస్తుతం అమ్మా, కానీ నిజం నిజమే ఉంటుంది.
నిజం ఉంటుంది సార్. నేనేమన్నా నిజాన్ని వక్రీకరించి మాట్లాడటం లేదు, దాన్ని ఏదో వక్రీకరించాలని ఇవాళ కూడా అనుకుంటలేదు. ఆ టైంలోని జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మాకు సంబంధం లేని హత్యలో మమ్మల్ని పెట్టారు అని మీరు స్టేట్మెంట్ అప్పుడు ఇచ్చిండుంటే ఈ 55 సంవత్సరాల తర్వాత మేము మాట్లాడలేదు. అప్పుడు కూడా చెప్పినాం, కోర్టు కూడా అదే, నేను ఎప్పుడు కాదు కోర్టు చెప్పింది వీళ్లకు జార్జి రెడ్డి హత్యకు సంబంధం లేదు. కోర్టు ఓపెన్గా జడ్జిమెంట్ ఇచ్చింది. ఒక్కటి కాదు వీళ్ళ మీద హత్య కేసు నిరూపణ చేయలేకపోయినారు ప్రాసిక్యూషన్ అని ట్రయల్ కోర్టు చెప్పింది, ఏది డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. ఇంకా 3 కోర్టులు చెప్పిన తర్వాత ఇవాళ మీరు నిందితుడు అని ఎట్లా అనగలుగుతారు? మీరు ఎవరు చంపారని అనుకుంటున్నారు? మీకు తెలిసింది చెప్పండి. నేను ఆడ లేకుంటే నేను తెలిసింది అట్లా చెప్తాను. అంటే తర్వాత అయినా సరే మేమే చంపినామని మీరు అంటే ఇప్పుడు ఎవరు చంపినారని చెప్పమని మీరు అంటున్నాను. ఇప్పుడు 3 కోర్టులు మేము నిందితులము మట్టుకే మేము అక్యూజ్డ్ ఏది హత్య నేరం చేయలేదు అని 3 కోర్టులు తీర్పిచ్చినాయి. ఆ తర్వాత అయినా సరే మా మీదకి ఈ విధంగా నింద వచ్చింది కదా, ఎవరు చంపుంటారు అనేది మీరు కూడా తెలుసుకుంటూ ఉంటారు కదా. సో అలా తెలుసుకున్న టైంలో ఎవరు చంపారని మీకు తెలిసింది, ఎవరు చంపుంటారని మీరు అనుకుంటున్నారు? నేనేమన్నా సీన్ ఆఫ్ అఫెన్స్ మీద ఉంటేనా చెప్పేది ఎవరు చంపారని? కొన్ని మీరు ఎవరు అనుకుంటున్నారో కొన్ని అలా అయినా మాకు తెలిస్తే. ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థుల మధ్యన ఆయన మధ్యన జరిగింది. ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు హత్య చేసిండ్రు, అంత మటుకు అది ఆ సీన్ చెప్పగలుగుతాను. చూసారా, ఇంతవరకు మీరు ఇందాక ఏమన్నారు ఎవరు చంపారో తెలియదు, అది మీరు ఇన్వెస్టిగేటర్ డిపార్ట్మెంట్ని అడగాలన్నారు. కానీ ఇప్పుడు ఆన్సర్ వచ్చింది మీ దగ్గర నుంచి. ఏమొచ్చింది? ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళు చంపారు. అవును, ఇంజనీరింగ్ వాళ్ళు చంపారు. మరి ఏమంటారు? మరి విద్యార్థులందరికీ సపోర్ట్ చేసి ఉద్యమాలు చేస్తున్న వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తుంటే ఎవరైతే ఎగెనిస్ట్ వాళ్ళు ఉంటారో మంచి తోకి వెళ్ళే ఉద్యమాలు ఏవైతే ఉంటాయో వాటికి అడ్డంగా వస్తున్నారని చెప్పి చంపించారని మేము అనుకుంటున్నాం. అంటే తెలంగాణ ఉద్యమం చేయడం తప్పంటారా మీరు? కాదు. మరి కాదన్నప్పుడు జాతీయ అంటే ఒక్క తెలంగాణ ఉద్యమమే కాదు కదా, ఆ టైంలో చాలా జరిగాయి కదా. నేను ఎన్ని చెప్పినామా, నేను ఎన్నిట్లో ఉన్నానని చెప్పినా? ఒకటి, అప్పటి ఉస్మాన్ యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ, యూనివర్సిటీ అటానమీ స్ట్రైక్, విద్యార్థి పరిషత్ స్థాపన, ఇది 60, ఈ 3 ఒకటేసారి జరిగింది. మళ్ళా అదే 7 లోపల మేము యూనివర్సిటీ ఎలక్షన్స్ కూడా జరిపినాం. 67, 68, 69 వీటిలో లోపల విద్యార్థి ఏది యూనివర్సిటీ ఎలక్షన్స్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేసాం. మేము దాన్ని విద్యార్థి పరిషత్ బ్యానర్ మీద కండక్ట్ చేసాం, చేస్తూ సక్సెస్ఫుల్గా గెలవలేదు. మూమెంట్స్ తెలంగాణ లోపల ఉన్న అప్పటి 75 కాలేజెస్ ఉండేది, సక్సెస్ఫుల్గా అప్పుడు గెలవలేదు. ఇప్పుడు మాకును కొద్దిగా మాకు వ్యతిరేకంగా లీడ్ చేస్తున్న యూత్ కాంగ్రెస్లు మాకు చాలా వ్యతిరేకం ఉండేది. అడితో సబ్సిక్వెంట్గా మేము తెలంగాణ ఉద్యమంలో దిగినాము. దిగినాక వాళ్ళు మా ఉద్యమాన్ని అనసటానికి చాలా ప్రయత్నాలు చేసిండ్రు. నా మీద నేను 3 సార్లు అటాక్లు జరిగినాయి, నేను చెప్పలేదు, ఇవాళ నేను ఇవాళ చెప్తున్నా. చీఫ్ ప్రాక్టర్ ఆఫీస్ లోపల 35 మంది అటాక్ చేసి నన్ను మూర్చ పడిపోయేటట్టు కొట్టి వెళ్ళిపోయింది. ఎందుకు అటాక్ చేశారు మిమ్మల్ని? నేను ఉద్యమం నడుపుతున్నావు కాబట్టి. అంటే ఉద్యమం నడిపించినందుకు అటాక్ చేస్తారా? చేసిండు. ఒకసారి చీఫ్ ఆడన్ ఆఫీస్ ముందట నన్ను నా తమ్ముని అటాక్ చేస్తే రెండు రోజులు అన్కాన్షియస్ ఉండే, తల మీద దెబ్బలు కొడితే. ఆ తర్వాత ఓపెన్ ఆర్ట్స్ కాలేజీ కూడా అటాక్ చేసాం. 3 సార్లు మా మీద ఉద్యమాలు నడిచాం. అంటే ఏవన్ పాత్రగా హత్య మీ మీదకి వచ్చింది కదా, ప్రధాన ముద్దాయిగా మీరు? నేను ప్రధానంగా అప్పుడు ఇంటిగ్రేషన్ శక్తులు సెపరేషన్ శక్తుల లోపల, నేను సెపరేటిస్టు విద్యార్థి ఉద్యమం లోపల సెపరేటిస్ట్ మూమెంట్ స్పోక్స్ పర్సన్గా చేస్తున్నాను. నన్ను అప్పుడు పాలిత రాజకీయ పక్షమైన కాంగ్రెస్ ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి గారు నన్ను బహుశా ఇది ఆసరాగా తీసుకొని ఒకటి వంకగా తీసుకొని నన్ను ఈ హత్య లోపల ఇరికిచ్చిండొచ్చు.